ప్రజలు నన్నే కోరుకుంటున్నారు చిట్టిబాబు. పీ గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి ఈసారి వైకాపా టికెట్ ఇవ్వడం లేదన్న ప్రచారంతో నియోజకవర్గంలో ఆయన వర్గంలో అసంతృప్తి రాజుకుంది. వీరంతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. కొత్త వారికి టికెట్ ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లి వెళ్లి వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డిని కలిసి ఇక్కడ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ సీఎం జగన్ను కలిశానని తనపై నివేదికలు అనుకూలంగా లేవని చెప్పారన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్తానని తెలిపారన్నారు. పార్టీ అప్పగించిన అన్ని కార్యక్రమాలను కష్టపడి చేశానని చెప్పారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియడం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తన్నే కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తనకు టికెట్ ఇచ్చినా లేకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ఇక్కడ అసలు చూడండి వార్త హెడ్డింగ్ పీ గన్నవరంలో వైకాపాలో రాజుకున్న సంతృప్తి, ఎమ్మెల్యే వర్గీయులు నిరసన, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు చిట్టిబాబు. ఆయన ఏమంటున్నాడు, ప్రజలు నన్నే కోరుకుంటున్నారు కానీ ఎవరిని ఇచ్చినా చేస్తానంటున్నాడు. అప్పుడు తిరుగుబాటు అవుతుంది అది, ప్రతి చోట హడావిడి చేస్తుంటారు, అది కామన్గా జరిగేటువంటిది. దానికంటే అక్కడ ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఇష్యూనే. తిరుగుబాటు చేసినటువంటి మేకపాటినే పట్టించుకోలేదు, శ్రీదేవినే పట్టించుకోలేదు, లేకపోతే కోటన్రెడ్డినే పట్టించుకోలేదు, అలాంటిది ఇక్కడ ఆనంని పట్టించుకోలేదు. అట్లాంటిది ఇక్కడ ఏముంటుంది, వీళ్ళు ఇంకా లాయల్టీ ప్రదర్శిస్తున్న వాళ్ళు అక్కడ తిరుగుబాటు. అదే చంద్రబాబు నాయుడు గారు మార్చిన చోట అవతలోడి మాట కూడా వార్త కూడా రాదు. అది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విచిత్ర అంశం. లేకపోతే నిజంగా తప్పు